నమస్తే. గజ్వేల్ నియోజకవర్గంలో నీలం మధు పర్యటన అయితే కొనసాగుతూ ఉంది. కొండపాక మండలంలో ఒక సందడి వాతావరణం కనిపిస్తూ ఉంది. మనతో పాటు ఈ మధ్యనే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన డీసీసీబీ చైర్మన్గా ఉన్న చిట్టి దేవేందర్ రెడ్డి ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న ముందుగా నమస్తే. అంటే మా డిఎన్ఏ కాంగ్రెసే. మేము చిన్నప్పటి నుంచి కూడా కాంగ్రెస్లోనే ఉన్నాం. మేము కాంగ్రెస్లో జడ్పీటీసీగా గెలిచే మేము టీబీఆర్ఎస్లోకి పోవడం జరిగింది. ఎట్లా నీలం మధు పర్యటన అనేది కొనసాగుతూ ఉంది. గతంలో కూడా గజ్వేల్ నియోజకవర్గం వచ్చారు, మళ్ళీ ఇప్పుడు వస్తూ ఉన్నారు. ఇక్కడ జనాలు ఏమనుకుంటూ ఉన్నారు, ముఖ్యంగా మీ కొండపాకకి సంబంధించి ఈ మండల ప్రజలు ఏమనుకుంటూ ఉన్నారు? నీలం మధు నిజంగా ఒక బీసీ సమాజానికి సంబంధించిన బిడ్డ. చిన్న పిల్లోడు, 30-35 ఇయర్స్ ఉన్న చిన్న ఏజ్లో ఉన్నాడు. ప్రజల కోసం సేవ చేయాలని కంకణం కట్టుకొని బయలుదేరిండు కాబట్టి ఆయనకు చేద్దామనేది అనుకుంటా ఉన్నాం. మేము కూడా వచ్చాం. నేను కూడా ఒక ఓసీ, నేను రెడ్డి, నేను కూడా వచ్చాను నీలమ్మది గారికి చేద్దామని కంకణం కట్టుకొని. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన పరిపాలన బాగుంది అనే దానికి ఆకర్షితమై పార్టీలకు రావడం జరిగింది, చేరడం జరిగింది. దానికి నీలమ్మది గారికి, మేము ఎక్కడ ఊర్లోకి పోయినా కానీ నువ్వు ఎందుకని బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ వచ్చినవనే ఇప్పటి వరకు కూడా నేను ఒక 10,000 మందితో మాట్లాడితే ఒకరు కూడా అట్లా అనలేదు. మంచి పని చేసినావు, మంచిగా వచ్చినావు, ఇప్పుడు నిజంగా నీలమ్మది గారిని తప్పకుండా గెలిపిద్దాం, తప్పకుండా మేమందరం ఉన్నామన్నా అనేది నా మండల ప్రజలు కానీ నా జిల్లా ప్రజలు కానీ అందరు కూడా మాతోటే ఏకీభవించుకుంటూ అందరు కూడా వస్తూ ఉన్నారు. సరే, ఇద్దరు వ్యక్తుల గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. మీ పక్క నియోజకవర్గం దుబ్బాక నుంచి మాజీ ఎమ్మెల్యేగా ఉన్న రఘునందన్ ఇవాళ ఎంపీ అభ్యర్థిగా ఉన్నారు. నీలం మధు మీద కానివ్వండి, మీ కాంగ్రెస్ నాయకుల మీద పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ ఉన్నాడు. ఏం చెప్తారు, ఆయన వేవ్ ఏమైనా నడుస్తుందని అనిపిస్తుందా? మీరు వెళ్తూ ఉన్నారు కదా గ్రామాల్లో. ఆయన వేవ్ అనేది నడుస్తూ ఉంటే మొన్ననే గెలిచేవాడు. మొన్న గెలవలేదంటే 54,000 ఓట్లతోటి ఓడిపోయినాడంటే ఇంకా ఆయన ఏం వేవ్ ఉంటుందో ఒకసారి మీరే ఆలోచించుండ్రి. అదే కాకుండా ఇలా మోడీ అనేది, మోడీ 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 అనేది జపం జరుగుతూ ఉంది. ఆ మోడీ గారు నిజంగా ఏమన్నా అంటే రాముని గుడి కట్టాం, రాముణ్ణి పెట్టాం అని చెప్తా ఉన్నారు. నిజంగా ఒక పనైనా కానీ ఈ బీద ప్రజలకు ఈ లాభం జరిగింది. ఇది మోడీ 10 సంవత్సరాలలో నేను ఇది పర్మనెంట్గా నేను ఇది చేశాను. ఇందిరాగాంధీ చేసింది, రాజీవ్ గాంధీ చేసిండు, గిట్లా రాజశేఖర రెడ్డి చేసిండు, కేసీఆర్ చేసిండు. ఒక స్కీమ్ అయినా కానీ ఈ స్కీము ఈయన వల్ల వచ్చింది అనే స్కీమ్ మోడీ వల్ల ఒక్కటి కూడా లేదు. నోట్ల రద్దు కానివ్వండి, ప్రజలకు ఇబ్బందే. ఇప్పుడు ఇవాళ రామ మందిరం కట్టాను, నేను రాముణ్ణి పెట్టాను అని చెప్తున్నాడు. నిజంగా దేశ ప్రజలకు కూడా ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంది, సిగ్గు అనిపిస్తూ ఉంది. మన భారతదేశంలో ఎక్కడ ఏ ఊరికి పోయినా కానీ, ప్రపంచంలో ఎక్కడ ఏ ఊరికి పోయినా కానీ రామ మందిరం ఉందంటే రాముడు, సీత, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి నలుగురు తప్పకుండా లేనిది గుడి ఉండదు. బాలరాముడు అని ఆయన ఒంటరిగా ఉన్నట్టుగానే బాలరాముడు అని ఆయన ఒక్కడనే రాముని పెట్టి కూర్చున్నాడు. అది ఎంతవరకు కరెక్ట్? ఇప్పటివరకు కూడా గుడి కంప్లీట్ కాలేదు. దానికి ఏంటంటే మేము కట్టాను, నేను రాముని రామ మందిరం కట్టాను అని చెప్పేసి ఆయన చెప్పుకుంటా ఉన్నాడు తప్ప అంతకంటే ఎక్కువ ఏం లేదు. దాంతో ఆ ఒరిగేది ఏం లేదు. ఎట్లయినా కానీ ఇవాళ వెంకటరామరెడ్డి కూడా చెప్తా ఉన్నాడు, నేను బీసీలకు, ఓసీలకు, అందరికీ ప్రజలకు సేవ చేస్తాను, నేను 100 కోట్లు పెట్టి వాళ్ళ పిల్లలను చదివిపిస్తాను, వాళ్ళకందరికీ కూడా నేను సేవ చేస్తాను అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఒక కలెక్టర్ కంటే పవర్ఫుల్ పోస్ట్ అయితే నాకు తెలిసి ఏది ఉండదు. ఏ ఎమ్మెల్యే కానీ, ఏ మంత్రి కానీ, ఏ ముఖ్యమంత్రి కానీ వస్తే కలెక్టర్ గారి దగ్గరికి రావాలి. కలెక్టర్ గారే వాళ్ళకు దిశానిర్దేశం చెప్తేనే దాని మీద డిసిషన్స్ తీసుకొని చేస్తారు. కాబట్టి ఆ కలెక్టర్గా ఉన్న పదవిలో బీసీలకు, భూ నిర్వాహితులకు భూములు గుంజుకొని బెదిరించి భూములు గుంజుకున్న వాళ్ళకు కూడా న్యాయం జరగకుండా వాళ్లకు ఇల్లు లేకపోతే ఇల్లు కనీసం ఇల్లు కట్టిస్తామని చెప్పాం, గజ్వేల్లో కట్టిస్తామని చెప్పాం. ఇప్పటివరకు సగం మందికి ఇండ్లు ఇవ్వలేదు, ఇప్పటివరకు ప్యాకేజీలు ఇవ్వలేదు, ఇప్పటివరకు ల్యాండ్ ఇవ్వలేదు. ఇప్పటివరకు కూడా కొన్ని ల్యాండ్స్కి అన్నదమ్ముల కొట్లాటలు ఉంటాయి, అకజల్యంల కొట్లాటలు ఉంటాయి. వాళ్ళని కూర్చునిబెట్టి వాళ్ళకి 2 ఎకరాల్లో 3 ఎకరాల్లో ఉంటే మీ చెల్లెకి ఇది ఇవ్వు, నువ్వు అన్నకి ఇది ఇవ్వు, మీద ఒక ఫ్యామిలీ అని చెప్పేసి వాళ్ళకి డబ్బులు ఇవ్వాలే తప్ప ఆ డబ్బులు ఇవ్వకుండా కూడా ఇంకా చాలామందికి పెండింగ్ ఉన్నాయి. అవందరికి కూడా ఇస్తే ఆ సేవ, అది సేవ కాదా? అది ఇవాళ వచ్చి నేను 100 కోట్లు డిపాజిట్ చేస్తా, నేను ఇది చేస్తా అంటున్నావు. ఇప్పుడు నిజంగా మీరు కనుక ఇప్పుడు రేపు ఎంపీగా గెలిస్తే మీరు ఎవరికి ప్రైమ్ మినిస్టర్కి ఓటేస్తారు? మీ ప్రైమ్ మినిస్టర్ ఎవరు? నీ సిద్ధాంతం ఏంటి? నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? దేశ ప్రజలకు, మెదక్ జిల్లా ప్రజలకు ఏం చేస్తా అంటున్నావు? నేను గెలుస్తాను, నేను 100 కోట్లు నా సొంతం పెడతాను, నేను ఫంక్షన్ హాల్ కడతాను మండలానికి. కాన్స్టెన్స్కి ఒక ఫంక్షన్ హాల్, కాన్స్టెన్స్లో 20 ఫంక్షన్ హాల్ ఉన్నాయి. ఒక ఫంక్షన్ హాల్ చేస్తే మళ్ళీ మేము మళ్ళీ కొట్టుకోవడానికేనా ఆ ఒక ఫంక్షన్ హాల్ కట్టి?
వ్యక్తిగతంగా మీరు కూడా భూములు కోల్పోయినట్టు మేము విని ఉన్నాము. మీకు కూడా ఏం న్యాయం జరగలేదు. కేసీఆర్కి దగ్గరగా ఉంటారని పేరుంది, హరీష్ రావుకి దగ్గరగా ఉంటారని పేరుంది. మీకు కూడా అన్యాయం జరిగిందని అనుకోవచ్చా ఆ పార్టీలో ఉండి? 100% మా ఫ్యామిలీ అంటే నేను, మా అక్క, నేను చెల్లె, మేము ముగ్గురం కలిసి కంబైన్డ్గా ఉంటాం. కంబైన్డ్ ఫ్యామిలీ మాది. మేము ఒకటే బిజినెస్, ఒకటే అన్నం, ఒకటే ఇల్లు, ఒకటే అన్నీ కూడా. అన్నదమ్ములు ఎలా అయితే కలిసి ఉంటారో, మా అక్క, చెల్లె, నేను కూడా ఇప్పటికి 30 సంవత్సరాల నుంచి కలిసే ఉంటున్నాం. కలిసే ఒకటే ఇంట్లో ఉంటాం, ఒకటే ఫ్యామిలీలాగా ఉంటాం. మాకు పిల్లలు ఎంతమంది అంటే 6 అని చెప్తాం. మా అక్కకి ఇద్దరు, ఒక కొడుకు, ఒక బిడ్డ, నా చెల్లెకి ఒక 2 బిడ్డలు, నాకు ఒక బిడ్డ కొడుకు. కానీ మనిషికి ఇద్దరు ఉన్నా కానీ మేము 6 పిల్లలు. నా అక్కని అడిగినా అదే చెప్తుంది, నా చెల్లెని అడిగినా అదే చెప్తుంది, నేను అడిగినా అదే చెప్తాను. అట్లా ఉన్న కుటుంబంలో మాది 107 ఎకరాల భూమిని యాదగిరిగుట్టలో 67 ఎకరాలు, ఇక్కడ మల్లన్న సాగర్లో 20 ఎకరాలు, ఇక్కడ మన జగదేపూర్లో దౌలాపూర్ రోడ్కు మెయిన్ రోడ్కి 20 ఎకరాలు పొలం అనేది తీసుకోవడం జరిగింది. ఆ రోజు మంత్రి వర్యులు వచ్చి దేవేందర్కి ఏదైనా కొంచెం ప్యాకేజ్ ఎక్కువ ఇచ్చి ఇవ్వమంటే కూడా ఒక రూపాయి కూడా ఇవ్వకుండా 560,000 రూపాయలకు, ఇలా 7,000 రూపాయలకు ఒక గజం జాగ ఉంటే జగదేపూర్లో 560,000 రూపాయలు వెంకట్రామరెడ్డి మంత్రి గారు చెప్పినా కానీ అనే కోర్టులో జమ చేయడం జరిగింది. అవి కోర్టులోనే ఉన్నాయి. యాదగిరిగుట్టలో కూడా యాదగిరి నరసింహస్వామి టెంపుల్ కోసం 67 ఎకరాలు పోతే ఆ జాగ కూడా 7 లక్షల లాగా, 4 కోట్లకు ఎకరం ఉంటే 7 లక్షల రూపాయలలాగా అక్కడ జమ చేయడం జరిగింది. దాని మంత్రి గారి దగ్గరికి చాలాసార్లు పోయి కాళ్ళు పట్టుకొని దండం పెట్టి, అన్నా నేను ఇంత 107 ఎకరాలు పోయింది, నాకు నేను ఇంత నష్టపోయినా నా పిల్లలకి ఏం లేదు, నాకు ఇదంటే మంచిది చూద్దాంలే చేద్దాంలే అని చెప్పేసి ఒక కనీసం నేను ఎర్త్ వర్క్ కాంట్రాక్టర్ని, నాకు ఒక 50 టిప్పలు ఉంటాయి, ఒక 15 ఎస్కవేటర్స్ ఉంటాయి, అన్నా ఇంత వర్క్ నడుస్తుంది మన తెలంగాణలో, కనీసం నాకు ఒక 500 కోట్ల వర్క్కి ఆ వర్క్ చేసుకొని బతుకుతామని కూడా చెప్తే కూడా వర్క్ ఇవ్వలేదు. ఆయన మంత్రిని కాదని ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా 2-3 సార్లు పోయి లెటర్ ఇస్తే, దేవేందర్ నువ్వు ఇన్ని జాగాలు సంపాదించావా అని అడిగిండు తప్ప నాకు ఒక 100 కోట్ల వర్క్ కూడా ఇవ్వలేదు. అయినా అని చాలా నష్టపోయాం. మేము సార్తోటి పనిచేస్తున్నాం, తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తున్నాం, నీళ్ళు వస్తున్నాయి, ఇవన్నీ వస్తున్నాయి అనుకొని మేము కూడా 24 గంటలు హరీష్ అన్నతోటి అడుగులు అడిగేసుకుంటూ మేము డెవలప్మెంట్లో మేము పనిచేయడం జరిగింది. నా మండలానికి కూడా, నా విలేజ్కి కూడా ఒకసారి 10 కోట్ల రూపాయలు ఇచ్చారు, ఒకసారి 10 కోట్ల రూపాయలు ఇచ్చారు. అది డెవలప్మెంట్లో కూడా. ఇప్పుడు ఇవాళ కొంతమంది బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు దేవేందర్ రెడ్డికి 10 కోట్లు ఇస్తే ముఖ్యమంత్రి దగ్గర నుంచి వెళ్ళిపోయిండని. 10 కోట్లు నా జబ్బకేసేమి, నాకు సంచలేసేమి ఇయ్యలేదు. డెవలప్మెంట్ టెండర్సే పెట్టాం, 7.5 కోట్లు పెట్టి మండల ఆఫీస్ కట్టాము, అది 90 కాదు అది. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి కూడా చేస్తూ ఉంటే వీళ్ళు తెల్లారంగానే వీళ్ళ విమర్శలను తట్టుకోలేకనే ఈ విమర్శలు అనేది కరెక్ట్గా కాదు. 9 తారీఖు నాడు ఇస్తాడు, 9 గవర్నమెంట్ వచ్చిన 9 రోజులకు 30,000-40,000 కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళి తెచ్చిస్తారు? 15 ఆగస్టుకి నేను ఇవ్వకపోతే నా గవర్నమెంటే అవసరం లేదంటున్నాడు. తప్పకుండా నమ్మాల్సిందే, 35,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇస్తా అంటున్నారు. నేను కూడా ఒక బ్యాంకర్నే కాబట్టి బ్యాంకర్స్ని కూడా పిలుచుకొని రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. మీరు ఇమీడియట్గా వాళ్ళకి 2 లక్షల రూపాయలు మాఫీ చేయండి, మళ్ళీ 2 లక్షల రూపాయలు కొత్త రుణాలు ఇవ్వండి, ఇవి కాక మీకు ఒక 4-5 ఇన్స్టాల్మెంట్లో మీకు అమౌంట్ కూడా పే చేస్తాను, ఇంట్రెస్ట్ కూడా పే చేస్తానని చెప్పడం జరిగింది. ఆ చర్చలు కూడా జరుగుతూ ఉన్నాయి, కంపల్సరిగా అవి ఇస్తారు. ఎందుకంటే హరీష్ అన్న కూడా చాలా మంచి పనిచేసేవాడే, వేరే అనేది కాదు, పనిచేసేవాడే. కానీ మా మండలానికి మేము ఎన్ని పనులు అడిగినా కానీ మాకు రాలేదు. మండల హెడ్ క్వార్టర్కి ప్రతిదానికి కూడా పోలీస్ స్టేషన్ ఉంది, మా కొండపాక పోలీస్ స్టేషన్ ఇవ్వమంటే పోలీస్ స్టేషన్ ఇవ్వలేదు. ఎక్కడే హాస్పిటల్ ఉంది, 6 పడకల హాస్పిటల్ ఉంది, ఒక్కొక్కటి 1000 పడకల హాస్పిటల్ కడుతున్నారన్న, మెడికల్ కాలేజీలు ఇచ్చిండ్రు, కనీసం 30 పడకల హాస్పిటల్ చేయండి అంటే కూడా 30 పడకల హాస్పిటల్ కూడా చేయలేదు. ఇదే కాకుండా మా కొండపాకలో మార్కెట్ కమిటీ ఇచ్చారు, మార్కెట్ కమిటీ ఇచ్చి దానికి ఒక చైర్మన్ ఇవ్వండి, దానికి ఒకటి చేస్తే మాకు ఎవ్రీ ఇయర్ ఒక 2 కోట్ల 1.5 కోట్ల నుంచి 2 కోట్ల వరకు మా కమిషన్ కూడా మండలకు వస్తుంది. మా మార్కెట్ కమిటీకి కనీసం ఆ మార్కెట్ కమిటీ కూడా ఇవ్వకుండా వాళ్ళ ఇష్టం ఉన్న దగ్గరికి ఆ డబ్బులను తీసుకుపోయి అక్కడక్కడ ఖర్చు పెట్టుకోవడం కూడా జరిగింది. చివరిగా ఇతర అభ్యర్థులకు కాకుండా యువ నాయకుడు నీలం మధుకి కొండపాక ప్రజలు ఎందుకు ఓట్లు వేయాలి? ఈ కొండపాకకి నీలం మధు గెలిస్తే ఏం చెయ్యాలని మీరు అనుకుంటున్నారు? కొండపాకకు వెంకట్రామరెడ్డి కోసం అయితే మాకు బాగా తెలుసు, ఆయన ఏం చేయడు, మనం ఏదో చేస్తాడనుకొని ఆయన ఇంటికి పోతే కూడా సార్ అనే మాట్లాడాల్సిందే, ఆయన ఇంటి అవతల నిలబడాల్సిందే తప్ప మనం అంతనైతే లేదు. ఈయన బీజేపీ అభ్యర్థి ఉన్నాడు రఘునందన్ రావు గారు. రఘునందన్ రావు కోసం మన ప్రజలకు అందరికీ, ఎందుకంటే ఇంతకుముందుకు ఆయన ఎమ్మెల్యే చేసిండు, ఆయన కోసం ఒక 50% అయినా తెలుసు. నీలం మధు కొత్త చిన్న పిల్లోడు, ఎందుకంటే చిన్న ఏజ్ ఉంది, బీసీ బిడ్డ,
అది కాకుండా ఒక సర్పంచ్ చేసినోడు ఆ కష్టమేంది నిష్టమరమేంది అనేది కూడా ఆయనకు తెలుసు కాబట్టి ఆయనతోటి రేపు పోలీస్ స్టేషన్ కానివ్వండి, మార్కెట్ కానివ్వండి, మాకు విలేజ్లో రోడ్డు వల్లకాడలాగా ఉంది, 4 సంవత్సరాల నుంచి కూడా మాకే కొట్లాటలు పెట్టి మేమే ఎవరో మీద వేరే నాయకులు కాదు, మేము టీఆర్ఎస్లమే 2 రోజులు ఈయన మీద చేసి 2 రోజులు ఆయన మీద చేసి మేమే ఇది కొట్టొద్దు, ఇది కూలగొట్టొద్దు, ఇది చేయొద్దు అని పంచాయతీలు పెట్టి ఆ రోడ్డు అట్లే ఆపినారు కాబట్టి ఇవాళ కంపల్సరీగా ఆ రోడ్డు కూడా చేస్తాం. నీలమ్మది గారితోటి కానివ్వండి, రేవంత్ రెడ్డి గారితో కానివ్వండి చేస్తామని మీతోటి తెలియజేసుకుంటాం. సో ఇదే ఓవరాల్గా కొండపాకకి సంబంధించి ఈ మండలం వల్లకాడుగా ఉంది, ఇక్కడ చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని చెప్పి కొత్తగా పార్టీలో చేరిన డీసీసీబీ చైర్మన్గా ఉన్న దేవేందర్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు. ఖచ్చితంగా ఇక్కడ యువ ఓటర్లు కానివ్వండి, కొండపాక ప్రజలందరూ నీలం మధుని భారీ మెజారిటీతో గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పి ఆయన స్పష్టం చేస్తున్నారు. ఇకపోతే మల్లన్న సాగర్ భూ నిర్వాసితులకు వెంకట్రామిరెడ్డి కలెక్టర్గా ఉండి ఏ విధంగా అన్యాయం చేశాడు అనేది ఇక్కడ ప్రజలు రైతులకు తెలుసు కాబట్టి ఆయనకు ఓట్లేసే పరిస్థితి లేదు అని చెప్పి ఆయన మరోసారి స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అంజయ్తో గోపికృష్ణ, న్యూస్ 16 కొండపాక నుంచి.